أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِأَصْحَابِ الْفِيلِ. ఏమిటి నీ ప్రభు ఏనుగుల వారి పట్ల వ్యవహరించిన తీరును నువ్వు చూడలేదా? أَلَمْ يَجْعَلْ كَيْدَهُمْ فِي تَضْلِيلِ. ఏమిటి వాళ్ళ కుట్రను ఆయన భగ్నం చెయ్యలేదా? وَأَرْسَلَ عَلَيْهِمْ طَيْرًا أَبَابِيلَ. వాళ్ళపై ఆయన గుంపులు గుంపులుగా పక్షులను పంపించాడు. تَرْمِيهِمْ بِحِجَارَةٍ مِّن سِجِّيلٍ. అవి వారిపై మట్టితో తయారైన కంకర్రాళ్లను కురిపించసాగాయి. فَجَعَلَهُمْ كَعَصْفٍ مَأْكُولٍ. ఎట్టకేలకు ఆయన వారిని తిని తొక్కివేసిన తొక్కు మాదిరిగా మార్చివేశాడు. అల్హమ్దులిల్లాహ్. సూరతుల్ ఫీల్ పారాయణం పూర్తయింది. సూరతుల్ ఫీల్ అసత్యం అంతం కాబోతున్నది, సత్య వెలుగు విశ్వవ్యాప్తంగా ప్రకాశించబోతున్నది అని తెలియజేసిన సూర. క్రీస్తు శకం 570 ఈ ఏడాదిన ఈ ఏనుగుల సంఘటన మక్కాలో చోటు చేసుకుంది. అది ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర జననానికి కొన్ని రోజులు ముందు విషయం. ఎంత మహాభయంకరమైన సంఘటన ఇది అంటే, ఈ ఏడాదినే అరబ్ ప్రజలు ఆముల్ ఫీల్ అని పిలిచేవారు. అల్లాహ్ సుబ్హానహు తాలా సూరతుల్ ఫీల్ ద్వారా మనకు కొన్ని సంకేతాల్ని ఇవ్వదలిచాడు. అందులో ప్రథమమైనది ఏమిటంటే, కాబా సంరక్షణ బాధ్యత మొత్తం అల్లాహ్ సుబ్హానహు తాలా. అయితే కాబా యొక్క విషయాలను అక్కడ పనులను నిర్వహించే బాధ్యత అల్లాహ్ సుబ్హానహు తాలా ఎవరికి ఇస్తాడు అంటే, బలం బలగం మంది మార్బలం ఆస్తి అంతస్తులు ఉన్నవారికి కాదు. తౌహీద్కి కట్టుబడి ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే ధర్మానికి అనుగుణంగా నడుచుకుంటారో వారికే కాబా నిర్వహణ బాధ్యతను అల్లాహ్ సుబ్హానహు తాలా కట్టబెడతాడు అన్న సంకేతం కూడా ఇందులో అల్లాహ్ సుబ్హానహు తాలా ఇచ్చాడు. రెండవది ఏమిటంటే, సత్యాన్ని స్వీకరించిన వారు, సత్యానికి అనుగుణంగా జీవించేవారు, సత్యాన్ని శాసించేవారు వారు బహుశా ప్రపంచ దృష్టిలో పరిపాలకుల దృష్టిలో మైనారిటీలుగా ఉండొచ్చు,
బడుగు బలహీన ప్రజలుగా ఉండొచ్చు కానీ వారికి అండగా అల్లాహ్ సుబ్హానహు వతాలా సదా ఉంటాడు వారికి అల్లాహ్ సుబ్హానహు వతాలా సహాయం ఎప్పుడూ వస్తుంది ఆ రకంగా ప్రవక్త మూసా అలైహిస్సలాం కాలం నాటి యొక్క ఆ సంఘటనలు మనం గుర్తు చేసుకున్నా ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం కాలం నాటి ఆ యొక్క దృశ్యాలను మనం నెమరు వేసుకున్నా ప్రవక్త ఈసా అలైహిస్సలాం కాలం నాటి యొక్క స్థితిగతులను మనం దృష్టిలో పెట్టుకున్నా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం వారి జీవితంలో చోటుచుకున్న అనేక ఘట్టాలను మనం చూసిన మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే విశ్వాసులకు తోడుగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఉంటాడు దైవ భీతి పరులకు తోడుగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఉంటాడు ప్రపంచం మొత్తం కలిసి ఒకవైపు అయిపోయినా విశ్వాసుల్ని కాపాడే వ్యక్తే ఎవరూ లేకపోయినా వారిని కాపాడడానికి సంరక్షించడానికి మళ్ళీ వారు స్వేచ్ఛగా జీవించేలా దీవించడానికి ఒక అల్లాహ్ సుబ్హానహు వతాలా సరిపోతాడు అలైస అల్లాహు బికాఫిన్ అబ్ద దాసుని యొక్క సకల వ్యవహారాలను చక్కబెట్టడానికి ఒక అల్లాహ్ సుబ్హానహు వతాలా సరిపోడా ఖచ్చితంగా సరిపోతాడు కనుక ప్రతి విశ్వాసి నమ్మకం నిండిన గుండెతో అనే మాట ఏమిటంటే హస్బునల్లాహు వ నిఅమల్ వకీల్ నిఅమల్ మౌలా వ నిఅమన్ నసీర్ ఆయనకు మించిన కార్య సాధకుడు ఎవరూ లేరు ఆయనకు మించిన సహాయకుడు ఎవరూ లేరు కరుణించే వారందరిలోకెల్లా గొప్ప కరుణామయుడు అల్లాహ్ సుబ్హానహు వతాలా రక్షించే వారందరిలో కూడా గొప్ప రక్షకుడు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఉపాధిని ఇచ్చే వారందరిలో కల ఖైరుర్ రాజికీన్ గొప్ప ఉపాధి ప్రదాత ఎవరంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా అల్లాహ్ అండ అనేది సత్యవంతులకు ఉన్నంత కాలం ఎవరు వారిని ఏమీ చెయ్యలేరు అన్న సంకేతం అనేది అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ సూరా ద్వారా మనకు ఇవ్వడం జరిగింది అలాగే అభిమాన మిత్రులారా అలం తర అన్న యొక్క ఈ పదం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రజెంట్ కంటిన్యూని తెలియజేశాడు అంటే దుర్మార్గులు దౌర్జన్యపరులు అహంకారులు ఎవరైనా సరే ఏ కాలానికి చెందిన వారైనా సరే ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే ఏ సంస్కృతి సాంప్రదాయం కలిగిన వారైనా సరే సత్యప్రియులకు వ్యతిరేకంగా వారు పన్నాగాలు పన్నినట్లయితే వారిని సంహరించాలని వారు గనక కుట్రలు పన్నినట్లయితే వారందరి కుట్రలను భగ్నం చెయ్యడానికి వారందరి నామరూపాలు లేకుండా చెయ్యడానికి ఒక అల్లాహ్ సుబ్హానహు వతాలా సరిపోతాడు అలాగే వారు ఎంత బలవంతులై ఉంటారో ఎంతమంది మార్బలం కలిగిన వారై ఉంటారో అంతే బలహీనమైన ప్రాణులతోటి అల్లాహ్ సుబ్హానహు వతాలా వారిని తుదముట్టించేస్తారు కనుక అభిమాన మిత్రులారా ఈ సంఘటన ఏనుగుల సంఘటన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జననానికి కొద్ది రోజుల ముందే జరిగింది అబ్రహా అనే నియంత కాబా అల్లాహ్ గృహాన్ని కూల్చాలన్న దురుద్దేశంతో బయలుదేరాడు దారిలో ఎదురైన అందరిని అతను జయిస్తూ ఓడిస్తూ చివరికి మక్కాను సమీపించాడు కూడా చాలామంది అసలు ఇతనితో గొడవే ఎందుకని దూరమైపోయారు కూడా అలా అతన్ని ఆపడానికి ప్రయత్నించిన వారు ఆ కాలంలో విగ్రహారాధకులు కూడా ఉన్నారు ఆ కాలంలో క్రైస్తవులు కూడా ఉన్నారు
అయిన పటికి అతనికి బుద్ధి రాలేదు. ఎందుకంటే తన దగ్గర ఉన్నక మంది మార్బలాన్ని చూసుకొని మహా దురహంకారిలా తయారయ్యాడు గనక. ఇక నాకు ఎదురే లేదు అన్నక ధీమాలో అతను ఉన్నాడు గనక, మత్తులో ఉన్నాడు గనక, అదే మత్తులో మక్కాని చేరుకున్నాడు. మరి కాబా నిర్వహణ బాధ్యత ఆ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తాతగారైన అబ్దుల్ ముత్తలిబ్ గారు చేపట్టి ఉన్నారు. ఆయన కలవడానికి వస్తున్నాడని తెలుసుకొని ఖచ్చితంగా కాబా గృహం గురించే తాను తను వచ్చి మాట్లాడుతానన్న ఆలోచనతోటి ఎదురు చూశాడు. తాను వచ్చారు ఆయనలోని అబ్దుల్ ముత్తలిబ్ గారి యొక్క ముఖంలోని ఆ తేజస్సును చూసి భయకంపితుడై తన సింహాసాన్ని వదిలి కిందికొచ్చి కూర్చున్నాడు. చెప్పండి మీకేం కావాలి అంటే అబ్దుల్ ముత్తలిబ్ అన్నారు, అయ్యా నా ఒంటెలను కొన్నింటిని తమరు జప్తు చేసుకున్నారంట, వాటిని కనుక ఇచ్చేసినట్లయితే నేను వెళ్ళిపోతా. చాలా ఆశ్చర్యపెడతాను, అంత దూరం నుండి ఎంతోమందిని ఓడించుకుంటూ మట్టి కరిపించుకుంటూ మక్కా చేరుకున్నాను నేను, కేవలం కాబాను కూల్చాలన్న ఉద్దేశంతోనే, వేరే ఉద్దేశమే లేదు. ఇదంతా తెలిసి కూడా నువ్వు కాబా నిర్వహణ బాధ్యతలు అనుకు అంది నిర్వహిస్తూ కూడా నీ పశువుల గురించి నీ జీవాల గురించి అడగడానికి నా దగ్గరకు వచ్చావా? నిన్ను చూసినప్పుడు కలిగిన గౌరవం మొత్తం అనేది అలానే కరిగిపోయింది. ఇప్పుడు ఇసుమంత గౌరవం కూడా లేదు నీ పట్ల. అంటే అప్పుడు అబ్దుల్ ముత్తలిబ్ గారు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా ఈ పశువులు నావి, నేను ఈ పశువులకు యజమానిని, వీటిని కాపాడుకునే బాధ్యత నాది గనుక నేను కాపాడుకునేందుకు వచ్చాను. ఆ గృహానికి ఒక ప్రభు ఉన్నాడు, ఆ గృహం ఆయనది, దాన్ని కాపాడుకునే బాధ్యత ఆయనది, ఆయన కాపాడుకుంటాడు. ఆ తర్వాత వెళ్ళి ఆయన అల్లాహ్తో దువా చేయడం జరిగింది. ఎప్పుడైతే అబ్రహా ఇక ఎవరు తనకు ఎదురుగా లేరు అని అనుకున్నాడో ఒక్కసారిగా కాబా గృహాన్ని కూల్చేయాలనే ఉద్దేశంతో ఏనుగుల్ని పట్టుకొచ్చాడు. 70,000 సైన్యంతో వచ్చాడు. ఎలా ఎలాగైతే అతను కాబాను సమీపించాడో అలా అలా కారు మేఘాలనేవి కమ్ముకోవడం ప్రారంభమయ్యాయి. మొత్తం వాతావరణం అనేది ఒక్కసారిగా కటిక చీకటిగా మారిపోయింది. బహుశా వాన కురుస్తుందోనన్న యొక్క భ్రాంతి కూడా అందులో కొందరికి కలిగింది. అయితే దానికి కారణం కారు మేఘాలు కావు, కారు మేఘాల రూపంలో కంకర్రాళ్లను కురిపించడానికి వచ్చిన పిచ్చుకలు, గుంపులు గుంపులుగా సైన్యాలు సైన్యాలుగా పిచ్చుకలు వచ్చాయి. రెప్పపాటులో అందరినీ తినివేసిన పొట్టుల, తొక్కివేసిన యొక్క పొట్టుల మార్చి అవి తిరిగి వెళ్ళి అందులో అబ్రహ కూడా ఉన్నాడు. దీన్ని బట్టి వర్తమానానికి భవిష్యత్తుకు సంబంధించిన హెచ్చరిక కూడా ఏమిటంటే, ఎవరైనా సరే, ఏ సమయంలోనైనా సరే, ఏ కాలంలోనైనా సరే, ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే, ఎంతటి శక్తి గలవారైనా సరే, ఎంత పెద్ద ఎత్తున ఈ కాబా గృహానికి వ్యతిరేకంగా వారు కుట్ర పొందుతారో అంతే చిన్నపాటికి ప్రాణులతోటి ఆ కుట్రను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భంగం చేస్తాడు. కనుక అభిమాన మిత్రులారా, సూరతుల్ ఫీల్ మనకిచ్చే గొప్ప సందేశం ఏమిటంటే, కాలం సుదీర్ఘమైనా సరే, కష్టాలు సుదీర్ఘమైనా సరే, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, అంతిమ విజయం అనేది, అంతిమ శుభ పరిణామం అనేది కేవలం కేవలం దైవ భీతి పరులకే సొంతం, సత్యవంతులకే అది సొంతం అన్న విషయాన్ని సూరతుల్ ఫీల్ మనకు తెలియజేస్తుంది. కాబట్టి అభిమానమిత్రులారా, నేడు మనం కరోనా మహమ్మారిని దాటుకుని వచ్చాం. ఆ కరోనా మహమ్మారి కూడా ఏమిటి? ఒక దేశం మరో దేశం మీద ప్రకటించిన యుద్ధం కాదు కదా, కొన్ని దేశాలు కలిసి మరికొన్ని దేశాలు మీద అనేది ప్రకటించినాక యుద్ధమేరి కాదు కదా.
ఓ మామూలు కంటికి కూడా కనిపించని యొక్క ప్రాణి. అయితే యావత్ ప్రపంచం అనేది ఎలా అతలాకుతలం అయిపోయిందండి. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాల శక్తి ఎంత మహత్తరమైనది అన్న విషయాన్ని దౌర్జన్య పరులు అనేది దుర్మార్గులు అనేది గుర్తించాలి అన్నక గొప్ప హెచ్చరిక కూడా ఈ సూరాలో ఉంది. ఏదేమైనప్పటికీ అభిమాన మిత్రులారా, ఈ సూరా మనకిచ్చే సంకేతాలు కానీ సందేశం కానీ వాటిని గమనించి మన జీవితాల్ని మనం మలుచుకోవాల్సిన మార్చుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలానే మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము. జజాకుమల్లాహు ఖైరన్ వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.